హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ సామ్సంగ్ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. ఈ ప్రైవేట్ కంపెనీలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. కేవలం 8 అవర్స్ వర్క్ ఉంటుంది. అందరూ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు. అఫీషియల్ వెబ్సైట్లో 1000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి ఇండియా మొత్తంలో చాలా లొకేషన్స్ నుండి. ఏమేం వేకెన్సీస్ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు కూడా సామ్సంగ్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే సామ్సంగ్ కంపెనీలో లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. ఇండియా మొత్తంలో ఎక్కడున్నా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అంటే సామ్సంగ్ ఇండియా నుండి మనకి జాబ్స్ అయితే వచ్చాయి. మనకి ఏమేమి పోస్టులు వచ్చాయంటే ఎంబెడెడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అని, డ్రైవర్ స్పెషలిస్ట్, విజువల్ కమ్యూనికేషన్స్లో స్పెషలిస్ట్ జాబ్స్, లీడ్ డిజైన్ రీసెర్చర్ అని, ప్రోడక్ట్ డిజైన్, సిఎంఎఫ్ డిజైనర్, విజువల్ డిజైనర్, ఎన్పియు కంపైలర్ అని, కెమెరా ఐఎస్పీలో జాబ్స్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు మనకైతే వచ్చాయండి. వీటికి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఈ సామ్సంగ్ కంపెనీ నుండి వచ్చిన జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం మీ ఏజ్ అనేది 8 ఇయర్స్ కానీ దాటుందనుకోండి, మీరు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. ఎస్సీ ఎస్టీ వరకు ఒక 5 ఇయర్స్, ఓబీసీ వరకు ఒక 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంది. ఇక్కడ 1000కు పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను అఫీషియల్ వెబ్సైట్లో. ఎవరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సాలరీ అనేది మన క్వాలిఫికేషన్ అండ్ మన ఎక్స్పీరియన్స్ పైన డిపెండ్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సామ్సంగ్ కంపెనీలో జాబ్కి అప్లై చేయాలంటే మినిమం 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమో, బ్యాచులర్స్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో మనకైతే ఉండాలండి. ఏదో మినిమం 10th అబౌవ్ అయితే ఉండాలి. 10th పాస్ అయినా మీరు అప్లై చేయొచ్చు. సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ బేస్ పైన అయితే ఉంటుంది అండ్ కొన్ని వాటికి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చండి, ఇప్పుడైతే నేను సామ్సంగ్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ 1047 పోస్టులు మనకైతే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి చాలా లొకేషన్స్ నుండి జాబ్స్ అయితే వచ్చాయి. వీటన్నిటికి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు వీటికి ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. సామ్సంగ్లో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అని చెప్పి ఇదే మనకి డిఫరెంట్ టైప్స్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుందామండి. అంటే మనకి రీసెర్చ్ అండ్ డిపార్ట్మెంట్లో సేల్స్, మార్కెటింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ ఆర్ అండ్ ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుండి జాబ్స్ అయితే వచ్చాయి. ఫ్రెండ్స్, దానికి ఇప్పుడే ప్లేస్టోర్లోకి వచ్చి ఆల్ జీఓటీ జాబ్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ వస్తుంది. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ప్రైవేట్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సామ్సంగ్ రిక్రూట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. కొంచెం కింద స్క్రాల్ చేసామనుకోండి, అప్లై లింక్ క్లిక్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే మనం డైరెక్ట్గా ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాం. ఇందా మనం చూసాం కదా 1000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి, దానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇక్కడైతే మనకైతే ఉంటుంది. మీరు ఒక జాబ్కి అప్లై చేసే బదులు వేరేంత వరకు మల్టిపుల్ వేకెన్సీస్ మీరు అయితే అప్లై చేసేటట్టయితే చూడండి. సో ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేసి ఇక్కడ చూడొచ్చండి, చాలా జాబ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఒకదాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ మనం జాబ్ ఏం చేయాలి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తుంటారు. కొంచెం కింద స్క్రాల్ చేసామనుకోండి, ఇక్కడ అప్లై అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ రెజ్యూమ్ కానీ ఉంటే మీరు రెజ్యూమ్ అయితే అప్లై చేయొచ్చు, లేకపోతే మనకి ఆల్రెడీ ఎవరన్నా పాత వాళ్ళు అప్లై చేస్తుంటే యూజ్ మై లాస్ట్ అప్లికేషన్ అని మీరు అయితే ఇవ్వచ్చు. సో ఆటోఫిల్ విత్ రెజ్యూమ్ మీద క్లిక్ చేసామనుకో ఒక అప్లికేషన్ ఫామ్ మనకైతే వస్తుందండి. దాన్ని ఫిల్ చేసి మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇప్పుడిప్పుడే సామ్సంగ్ కంపెనీ నుండి వచ్చిన ఈ జాబ్స్కి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోని ఒక్క లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.